పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పెద్దపల్లి బజార్ హమాలి ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ నేత మరియు ప్రముఖ లాయర్ రాజు పాల్గొని కార్మిక జెండా ఎగరేసి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు కార్మికులు లింగయ్య, నీలి రవి, కోలిపాక సదానందం, బుదగడ్డ రాజయ్య, గట్టి గట్టయ్య మరియు తదితరులు కార్మికులు పాల్గొన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవ సందర్భంగా శ్రమను నమ్ముకున్న ప్రతి ఒక్క శ్రామునికి ఈ యొక్క మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఆనాడు పెట్టుబడిదారి దేశాలటువంటి అమెరికా యూరప్ దేశాల్లో పారిశ్రామిక విప్లవం ఏర్పడ్డ తర్వాత అక్కడున్న కార్మికులందరినీ కూడా శ్రమ దోపిడీ చేసుకుంటూ రోజుకు 24 గంటల్లో దాదాపు 16-18 గంటలను మనం శ్రమ చేసుకొని గాలి లేక వెలుతురు లేక అగమ్యగోచరంగా వారిని శ్రమ చేస్తే మేము కూడా మనుషులం, మా శక్తి కూడా పరిమితంగా ఉంటుంది, మాకు 8 గంటల పని విధానం కావాలని ఆనాడు ఉవ్వెత్తున ఉద్యమాలు చేసి ఏదైతే అమెరికా దేశంలోని చికాగో నగరంలో హే మార్కెట్లో ఆనాడు పెద్ద ర్యాలీలు తీస్తుంటే అక్కడున్న ప్రభుత్వం విచక్షణ రహితంగా కాల్పులు జరిపితే ఎందరో కార్మిక సోదరులందరూ అసలు బాసిరు. ఆ అసలు బాసిన దాంట్లో ఆ యొక్క తడిసిన నెత్తురు నుంచల్లే ఈ యొక్క మేడే ఎర్ర జెండాగా ఆవిర్భవించింది. దాని యొక్క స్ఫూర్తిగా ప్రపంచ దేశాలందరూ కూడా కార్మికుల ఐక్యత గురించి, వారి యొక్క హక్కుల గురించి చైతన్య స్ఫూర్తి తీసుకొని ఈరోజు అనేక కార్మిక సంక్షేమ చట్టాలను కూడా తీసుకొని చచ్చింది. దానికే స్ఫూర్తి ఈ మేడే సందర్భంగా ఇక్కడ కూడా కార్మికుల సంక్షేమం కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సమగ్రమైన చట్టాలను తీసుకొచ్చి వారిని ఆదుకోవాలని ఈ సందర్భంగా పెద్దపల్లి బజార్ హమాలి సంఘం తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ముఖ్యంగా మా యొక్క హమాలి సోదరులు ఈ అసంఘటితమైనటువంటి సంఘం కాబట్టి ప్రభుత్వం తరఫున కూడా ఎటువంటి సహాయ సహకారాలు రావడం లేదు. ఇప్పుడైనా ప్రభుత్వాలు గ్రహించి ఈ యొక్క హమాలి సోదరులను, వారి యొక్క బాగోగులను చూడాలి, వారి యొక్క శ్రమను గుర్తించి వారి యొక్క అనేక వారికి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి వాళ్ళని ఆదుకోవాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరుకుంటూ ఈ ప్రతి శ్రామికుడు కూడా ఐక్యంగా పోరాడితే వారి యొక్క హక్కులు మనం నెరవేర్చుకోవచ్చు. కాబట్టి అందరం కూడా కార్మికులందరూ ఐక్యంగా ఉండి మన హక్కులను పోరాడాలని కోరుకుంటూ మరి ఒక్కసారి పెద్దపల్లి ప్రాంత ప్రజలకు, శ్రామికులందరికీ కూడా
పేరు పేరున ఈ మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.